अंदर की नमस्कार नवी आंध्र टैलेंट हेचके टीवी मन मेंटाड़ ग्राम मेंटाड़ मंडल विजयनगर जिले की चंद्रवती अद्भुत कलाकार रचयता मंची वाइद्यकार मंची साजिक गायक श्री गनरेट श्रीन गार मन कल विचेसा डू श्रीन गो परचय नमस्ते श्रीन गार नमस्ते అలాగే మీ మాటల్లో మీరు ఒకసారి మిమ్మల్ని మీ ఒకసారి మన ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. మిత్రులారా, నా పేరు గన్రేటి శ్రీనివాసరావు. మెంటాడ గ్రామం మెంటాడ మండలం అక్కోటలో 7వ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి తర్వాత కొన్నాళ్ళు పశువులు కాసి తర్వాత వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం చేసిన చేస్తున్న క్రమంలోనే పల్లి తిరుపతిరావు అనే ఒక టీచర్ ప్రభావం నా మీద పడి నేను మళ్ళీ ఈ రంగంలోకి గాయకుడిగా ఏదో కొంచెం కలం పట్టి రాస్తున్న వాడిలాగా మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, సామాజికంగా సామాజిక అంశాల పట్ల కొన్ని పాటలు అయితే రాయడం అయింది. ఇది నా ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. నమస్కారం. ఏదేమైనప్పటికీ మనకి ఈరోజు శ్రీ గారు కలవడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మంచి డప్పు వాయిద్యకారులు శ్రీ గారు. మిత్రులారా నమస్కారం. అందరూ చదువుకోవాలనే ఆకాంక్షతో ఏళ్ల తరబడి కొన్ని వర్గాలకి చదువు లేకుండా చేసింది ఒక వర్గం. ఆ చదువు లేనితనంతో చదివితే ఎంత అభివృద్ధి చెందుతాడు, చదువు ఉంటే ఎంత అభివృద్ధి చెందుతాడు, చదువు లేకపోతే ఎంత అజ్ఞానంలోకి వెళ్తాడనే అంశాల పట్ల జన విజ్ఞాన వేదిక గత కొన్నేళ్ళుగా విద్య విజ్ఞానం పరిసరాల పరిశుభ్రత వీటి మీద పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆర్గనైజేషన్కి దగ్గర అవడం జరిగింది. మిత్రులారా, అందులో భాగంగా ఒక చిన్న పాట. అన్నో తెలుసుకో ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఊరి మారి తీరుతుంది ప్రతి చోట, ఏమని చెప్పాను ఎట్లని చెప్పాను ముమ్మకరాలకు ముప్పొట్టు కూర్చుంది. అన్నో తెలుసుకో ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఫ్యాక్టరీలు పొగలు కమ్మినాయి, మోటారు కార్లు దుమ్మురేపినాయి, దుమ్ముతో ధూళితో మరణాలు పోగయ్యి, మనో పిలిచే గాలి పాడు చెడైపోయి సైదన్ను. ఒక ముక్క నాట లేవ జీరన్నో చెడి గాలి బాగు చేయలేదన్ను. ఒక ముక్క నాట లేవ జీరన్నో చెడి గాలి బాగు చేయన్నో తెలుసుకు ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఊరి మారి తీరుతుంది ప్రతి చోట, ఏమని చెప్పను ఎట్లని చెప్పను ముందు తరాలకు అన్నో తెలుసుకో ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఊరి మారి తీరుతుంది ప్రతి చోట, పిల్లి దారి కట్టముచ్చినని చిన్న పిల్ల ఎదురుగా తుమ్మినని పెళ్లి చూపుకని పైన మయ్యే నీవు వరుడు జారిపోయి పైన మాగిపోవు వరుడు జారిపోవు. ఎంతన్నో ఈ మూఢనమ్మకాలు ఒక్కన్నో ఇక కట్టి పెట్టుకాలు. ఎంతన్నో ఈ మూఢనమ్మకాలు ఒక్కన్నో ఇక కట్టి పెట్టుకాలు. అన్నో తెలుసుకు ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఉండి మారి తీరుతుంది చోట, ఏమని చెప్పను ఎట్లని చెప్పను ముందు తరాలకు ముందు గుర్తుంది. అన్నో తెలుసుకు ఒక్క మాట, ప్రజలందరి రేపటి బతుకుబాట చెల్లే చెవినట్టు ఈ పాట. ఉండి మారి తీరుతుంది చోట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఒక మంచి సందేశాత్మక గీతాన్ని పాడి వినిపించారు. శ్రీని గారు, మీరు అంటే ఈ కళారంగంలో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 2002 వరకు వ్యవసాయం చేశాను.
ఈ క్రమంలో తిరుపతిరావు గారిని ఒక ఆయన టీచర్ ఉండేవారు. అవునండి. ఆయన గొప్ప అద్భుతమైన కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్. టీచర్. అవును. పిల్లల పట్ల చాలా నిబద్ధతగా పనిచేసిన అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఓకే. టీచర్ మనకి ఈ ప్రేరణ కలిగించడానికి ఓకే అండి. బాగా అంటే మీకు ఈ కళారంగంలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఏమైనా ఉందా? ఉంటే ఏంటి? గుర్తింపు తెచ్చిన అంశం అంటే విజ్ఞాన వేదికే మనకి బాగా గుర్తింపు. జనవిజ్ఞాన వేదిక ఈ విజయనగరం జిల్లాలో కొంచెం అప్పుడు 94 నుంచి కొంచెం బాగా యాక్టివ్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా బాగా యాక్టివ్గా పనిచేసేది. జిల్లాలో కూడా మంచి కార్యకర్తలు. ఈరోజు ఇప్పుడు అప్పటి నుంచి బాగా యాక్టివ్గా పనిచేయడం మూలన ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్గా మీరు కల్చరల్ కన్వీనర్గా మహమ్మద్ మియా గారని మొదట్లో పనిచేసేవారు. కల్చరల్ అన్నీ ఆయన చూసుకుంటారు. ఓకే. కర్నూలు ఆయన. అవును. ఆయన తర్వాత ఆ బాధ్యతలు విజయనగరం జిల్లాకు వచ్చి మనం మీకు చెప్పారు. ఓకే. తర్వాత అంటే మీరు చాలా వరకు రచనలు కూడా చేయడం జరిగింది. చాలా వరకు అంటే కొన్ని కొన్ని పాటలు మేము చాలా వరకు మీరు మా ఉద్దేశంలో ఏమంటే జనరల్గా రచయిత స్టార్ట్ చేసినంటే ఒక్క పాట రెండు పాటలతో ఆగో. అదేమంటే కొంచెం అదే అదే సామాజిక రుగ్మత పట్ల అవి ఉండకూడదు అవును అని అనిపించినప్పుడు రచయిత ఎవరైనా సరే స్పందిస్తారు. ఓకే. మొట్టమొదట సమాజానికి చేయడ వాటిల్లింది అనేటప్పుడు మొట్టమొదట స్పందించేది కవులు కళాకారులు రచయితలు వీళ్ళు తయారవుతారు స్పందిస్తారు. అందులో భాగంగానే మనం ఏ కోతుందో గారు కొన్ని కొన్ని పాటలు అంటే మనకంత పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం లేకపోయినా కొంచెం తెలుసుకొని అవును ఈ కొంచెం వాయిద్యం ఉంది కాబట్టి అనుభవం మీద అనుభవపూర్వకంగా వచ్చినటువంటి అలాగే మీరు రాసిన పాటల్లో బాగా గుర్తింపు తెచ్చిన పాట కొన్ని ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడు పాడుకుంటున్నారు చాలా మంది రాశారు వాటి మీద కూడా ఈ సెల్ ఫోన్ ఈ వచ్చినటువంటి తరుణంలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఆ తాలూకు విష ఫలితాలు ఏ విధంగా వాళ్ళ మీద ప్రభావం చూపుతున్నాయి అన్న దాని మీద దాన్ని ఆ సైన్స్ అనేది ఒక కత్తిలాంటిది దాన్ని వినియోగించే రూపంలో మనం వినియోగిస్తే మనకి ఉపయోగపడుతుంది లేదంటే అనర్థాలకు దారితీస్తుందని ఆ పాటలు చేయడం జరిగింది. అయితే అందులో ఒకసారి ఆ పాటకి ఒకసారి ఆ పాట ఒకసారి కళ్ళు గీసే అతన్నకి సెల్లు కలుపు తీసే కూలమ్మకి సెల్లు కళ్ళు గీసే అతన్నకి సెల్లు కోత కోసే కూలమ్మకి సెల్లు ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిచంద్ర కాటిసీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను కాలేజీకని చెప్పి బయలుదేరే కుర్రోడు బస్టాపులో పోదు చూడు సెల్లు చేతపట్టు పోని స్టిల్లు గుర్తువాడు అమ్మాయి ఎంత పడతాడు పోలీసు సినిమాకి రమ్మంటువాడు సెల్లోన మెసేజులే పంపుతాడు పోలీసు సినిమాకి రమ్మంటువాడు సెల్లోన మెసేజులే పంపుతాడు విలువైన కాలాన్ని పెరిగించే చదువుని గంగలో గడుపుతున్నాడు విలువైన కాలాన్ని పెరిగించే చదువుని గంగలో గడుపుతున్నాడు ఇది నంది చదివించేది కన్నోలా తల్లి తుంగలో చెప్పుకున్నాడు ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిచంద్ర కాటిసీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకటి రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లిరుకు సెల్లు పెడతాడు బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకటి రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లిరుకు సెల్లు పెడతాడు సైడున బైక్ ఆపి మాట్లాడుకోడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు
ఎక్స్లేటర్ పింకి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు వెలిబిట్టుతాడు. ఎక్స్లేటర్ పింకి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు వెలిబిట్టుతాడు. ఇది కట్టుకున్నదాన్ని పసుపు కుంకుమ జరిపి ముందా ముక్కు మాతుతాడు. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన పత్తు హరిచంద్ర కాటిచేను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందులోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లుతూడు. ఈ చరణాన్ని ఎందుకు రాయాల్సిందంటే అనాదిగా అనగారిన కులాలకే చదువు తక్కువ, అందులో ఆడవాళ్ళకి మరీ తక్కువ. ఏదో కొంత అవకాశం వచ్చింది భారత రాజ్యాంగం రాసిన తర్వాత, కొంత అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసుకుంటారనే భారత ఆడపిల్లల మీద సమాజం బాగుపడాలి. చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందులోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లుతూ ఫోనులు ముసుమూసిన పుల్లి చూస్తే బాలకు తేడాగా కనిపిస్తుంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకే మొహపు చేతి మూట కడుతుంది. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిచంద్ర కాటిసేను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువ తరపులో నడతపడ దారి పట్టిపోతుంది. ఆతురుముల్లోన వీడియో సెల్లుకు ఫోటోలనే తీస్తుంది. అతివల మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు గురు కలుపుతుంది. అతివల మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు గురు కలుపుతుంది. దూరాలి తగ్గించి చిటికులో కబురింపు సాధనము రా సెల్లు ఫోను. దూరాలి తగ్గించి చిటికులో కబురింపు సాధనము రా సెల్లు ఫోను. విపరీతాలకు దారి తీసేది మనసును అదుపులో పెట్టుకుంటే ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన పక్క హరిచంద్ర కాటిచేను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఓకే అండి, నైస్, ఎక్సలెంట్ పాట అండి. ఎందుకంటే సైన్స్ అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందితేనే ఆ దేశ స్థూల డెవలప్మెంట్ కనబడుతుంది. మహనీయుడు మార్టిన్ కూపరు తన పరిజ్ఞానాన్నంతా తన మెదడుని గెలగొట్టి ఆ పరిజ్ఞానాన్నంతటిని శాస్త్ర రంగంలో పెట్టి ప్రపంచానికి ఒక పరికరాన్ని కనిపెట్టించాడు. అది చాలామంది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫోటో తీస్తే ఎక్కడికో ఫోటో ఇన్నాళ్ళు పట్టుకెళ్ళి ఇప్పుడు వార్త రాసాం అనుకోండి, వార్త ఇక్కడనే రాసి ఇక్కడ వాట్సాప్లో ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలంటే అంత వేగవంతం చేసుకోవడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చినటువంటి మార్టిన్ కూపర్ సాధించినటువంటి ఈ పరికరాన్ని ఇంత నిర్లక్ష్యంగా వాడుతున్నారని కొంచెం వాళ్ళతో రాసిన. ఓకే అండి, శ్రీని గారు మరి మీ విద్యాభ్యాసం ఎంతవరకు మీరు చదువుకున్నారు ఏంటి పరిస్థితి? నేను చెప్పాను కదా 1983-84 ప్రాంతంలో ఓకే నేను 7th క్లాస్ పోయాను. అప్పుడు పోతే మళ్ళీ తిరిగి అన్ని సబ్జెక్టులు రాయాలి. అవునవునండి, అన్ని సబ్జెక్టు ఒక్కొక్క సబ్జెక్టు రాయడానికి నా అవసరాలు పెడితే ఇంకెందుకు వదిలిపెట్టి వదిలిపెట్టిన తర్వాత వ్యవసాయం కొన్నాళ్ళు. మా నాన్నకి చదువు కొన్నాళ్ళు పశువులు చేస్తూ ఓకే అక్కడ హై స్కూల్ పక్కనే మా పొలం ఉంటే ఆ పొలంలో మనం పని చేసుకుంటూ మా చిన్నతనంలో కోలాటం నేర్చుకుంటాం. చదువు మానేసిన తర్వాత గౌరవ సత్యనారాయణ అని చెప్పి లోగేష్ గ్రామవాసి, ఆయన మంచి కోలాటానికి మంచి ప్రసిద్ధి ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో. చాలా అదర్ రాష్ట్రాలు కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి మంచి
డాక్టర్ బిఎస్ఆర్ గారు అని కళలు బాగా పోషించేవారు గజపతి నగరంలో. అవునండి, సీతారామూర్తి అని మంచి డాక్టర్. ఓకే, రీచా చాలా మంచి డాక్టర్, గొప్ప డాక్టర్. అవునండి, ఆ డాక్టర్ ఇట్లాంటి కళలన్నింటినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉండేవారు. వీళ్ళు కొంచెం ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు, కొంత ఆర్థికంగా కొంత మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. అందులో భాగంగానే ఒకసారి ఆస్ట్రేలియా నుంచి లెపర్సీ మిషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులకి అందరికీ ఒక ఒక మిషన్, ఆ మిషన్ ద్వారా ఇక్కడ ప్రాంతీయ వాసులకి ఆసుపత్రి కొంచెం అది మెడికల్ కిట్లు అవి ఇవ్వడం కోసం వచ్చారు వాళ్ళు. అప్పుడు తిరుపతిరావు గారు అని ఆయన ప్రతిరోజు ఒక కళారూపాన్ని వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళకి తెలియజేయాలని చెప్పి సదుద్దేశంతో రోజుకి ఒక కళారూపాన్ని, ఒకరోజు బయట భజన, ఒకరోజు తప్పటి భజన, ఒకరోజు చెక్క భజన, ఒకరోజు పండరే భజన, ఇట్లాంటివన్నీ ఆయనకి దృష్టిలో ఉన్నటువంటి కళారూపాలన్నింటినీ వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు అదర్ కంట్రీ వాళ్ళు కాబట్టి ఇది కొంచెం వాళ్ళకు కొత్తదనంగా ఆ నేపథ్యంలోనే మనం కోలాటం కూడా అక్కడ వేయడం జరిగింది. థామస్ గారు అని కేరళ నుంచి వచ్చారు ఆయన, వీళ్ళకి మనకి మీడియేటర్ అనమాట, వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడి వాళ్ళకి ట్రాన్స్లేటర్ అనువాదకుడు. ఆయన తీసుకొచ్చారన్నమాట టీం. అప్పుడు ఈ క్రమంలోనే తిరుపతిరావు గారు ఆ క్రమంలో పరిచయం అవడం, తర్వాత ఆయన స్కూలు మా కళ్ళం పొలం ఒక దగ్గర ఉండడం వలన ప్రతిరోజు ఆయన ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ పరిసరాల విజ్ఞానం వీటి మీద పాటలు ఎక్కడెక్కడ రాస్తున్న వాళ్ళందరూ సేకరించి అద్భుతంగా పాడేవాడే, అద్భుతంగా పాడేయడం, ఉచ్చరూపకాలు తయారు చేయడం, ఇట్లాంటివన్నీ తయారు చేయడం మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన దగ్గర కనెక్ట్ అయ్యాడు. మూలంగా అప్పటి నుంచి ఆయన 2003 డిసెంబర్లో చనిపోయాడు. నాకు 2002 ఆగస్టులో పరిచయం అయ్యాడు, డిసెంబర్ 23 తారీఖున ఆయన చనిపోయారు ల్యూకేమియా వ్యాధితో. రాయవెల్లూరులో చనిపోతే ఆయనకి నాకు ఉన్నటువంటి ఆ పరిచయం, ఆ తక్కువ పరిచయంలోనే ఆయన మీద నాకు కొంత ఎఫెక్ట్, ఆయన మీద ఆయన నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు అయితే వెన్ని తట్టి నడిపించడం, ఇవన్నిటి మీద ఆయన గుర్ల అనే ఒక విలేజ్ అండి, చంపావతిలో కలుస్తుంది గుర్లగడ్డని, చిన్న గడ్డ జీవన అది నిరంతరం పారుతుంటుంది. ఆ గుర్లగడ్డలో ఆయన కరణం అంతే దేశానికి దాన సంస్కారాలు చేసేటప్పుడు ఒక చిన్న మీటింగ్లో పెట్టారు. నెల్లూరు నుంచి మాల్యాద్రి గారు వచ్చి అధ్యక్షత వహించి ఇక్కడ ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా యంత్రాంగంలో పనిచేసిన చాలా మంది జాయింట్ కలెక్టర్ వీళ్ళు కూడా వచ్చారు, పౌర సంబంధాల శాఖ ఇట్లా వాళ్ళందరూ తాను పరిచయం ఉంది. దాని మూలంగా చాలామంది వచ్చారు. అప్పుడు అక్కడికక్కడే చిన్న మూలన నాకు అప్పుడు మాట్లాడడం రాదు, ఇప్పుడు ఏదో కొంత ఇలా తిరగడం మూలన మాట్లాడగలుగుతాను, కొన్ని పుస్తకాలు చదవడం వల్ల మాట్లాడగలుగుతాను. పుస్తకాలు చదివించారు కూడా ఆయనే నాకు అలవాటు చేశాడు. ఒక మంచి పుస్తకాలు, ఓ పుచ్చలపూడి సుందరయ్య పరిచయం కానీ, లేదా రాజా రామ్మోహన్ రావు కానీ, ఓ కందుకూరుని కానీ, ఓ కూరగారిని కానీ, ఇట్లాంటి మంచి పుస్తకాలు, మంచి పుస్తకాలు, ఒక అది చారిత్రక సంబంధించిన రావు సాంకృతి, డిడి కోసం ఇలాంటి మంచి పుస్తకాలు, ఇది చదువు, ఇది చదివి మళ్ళీ అడే ఆయన అడిగేవాడు, ఎంతవరకు చదువు, నీకు ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు చదివావు, నీకేం అర్థమైంది అని చెప్పమని అనమాట. అది కూడా మేము ఇద్దరు మాట్లాడుకున్నది, నాకు ఏమి చెప్పాలనుకుంటున్నా అది పిల్లల ముందు తీసుకుని వెళ్ళి మాట్లాడించేవాడు, నాలో ఉన్న భయం పోగొట్టడానికి ప్రయత్నం చేసేవాడు. అది చేసిన క్రమంలోనే అప్పుడు ఆ గొర్రెగడ్డలో అప్పటికప్పుడు అనుకున్నాం ఒక దీని మీద ఏదైనా కవిత్వం అంటే రాయకుండా మనకు వచ్చేది ఒక పాట తప్ప, ఆ పాట కూడా కొంచెం మనకున్నటువంటి ఆయన అనుబంధంతో వస్తున్న ప్రకారంగా ఒక పాట అనుకుంటున్నాను. ఆయన నిరంతరం
స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చాడు కదా. స్కూల్ అయిపోయిన తర్వాత ఆ విలేజ్కి సంబంధించినటు ఏ అంశాలు వాళ్ళకి అవసరమో, ఉదాహరణకు రైతులకి మంచి విత్తనాలు ఎలా కట్టుకోవాలి అనే దాని మీద ఒక అగ్రికల్చర్ ఏమో తీసుకొని వచ్చి రైతులు కూడా ఒక డెమో ఇప్పించేవాడు. ఓకే, ఇదే కాకుండా ఆ చుట్టూ పరిసరాలు బాగోలేకపోతే ఒక డాక్టర్ తీసుకుని వచ్చి ఆ పరిసరాలు అంత నీచంగా ఉంటే ఏ వ్యాధి దానికి అవగాహన కలిగించేది. అలాగే అవేర్నెస్ కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉంటాయి. ఈ చేస్తున్న క్రమంలో మనం పరిచయం క్రమంలో ఈ నేపథ్యాన్ని ఒక పాటగా మనం చెప్పాలనుకున్న ప్రయత్నంలో భాగంగా ఆ రోజు అక్కడ ఆయనకి ఏ వ్యసనం లేదు మళ్ళీ. అవునండి. సమాజ సేవ చేసే నిస్వార్థ నేస్తమా, వ్యసనమైన లేను నీకా ఈ వ్యాధి ప్రాప్తమా, ఐదు పదులు దాటకుండా అకాల మరణమా. సేవ చేసే నిస్వార్థ నేస్తమా, కృష్ణమైన లేనికాయి వ్యాధి ప్రాప్తము, అది పదులు దాటకుండా కాల మరణమా. ఊరు గాని ఊరు వచ్చి పల్లె మాట పాఠంగా రాసి ఓనమాలు రాని మాకు ఒప్పుతో నేర్పినావు, అక్షరాలు నేర్చిలేము అప్పదిప్పుకుందామంటే అందకుండా పోయి నీవు నింగి కలిసిపోయినావు, అందకుండా పోయి నీవు నింగి కలిసిపోయినావు. ఓ సమాజ సేవ చేసే నిస్వార్థ నేస్తమా, ఐదు పదులు దాటకుండా కాల మరణమా. బీడుపడ్డ పొలము చూసి మనసు ఎంతో కలత చెంది, గుడుగుడు లేని రైతుల సమస్యలు చేతబూని, ఉర్లగడ్డ నీటికి ఉర్లగడ్డ నీటికి ఆనకట్టు కాను గీసి కట్టుకూతయ్యనయ్యా చూడకుండా పోయినవా, కట్టుకూతయ్యనయ్యా చూడకుండా పోయినవా. ఓ సమాజ సేవ చేసే నిస్వార్థ నేస్తమా, వ్యసనమైన లేని నీకాయి వ్యాధి ప్రాప్తము, ఐదు పదులు దాటకుండా కాల మరణము. పేద ప్రజల బాగు కోరే విజ్ఞాన వేదిక, జన విజ్ఞాన వేదిక పండితుల్ని ప్రోత్సహించే చైతన్య భారతి, నీ గొంతు ధ్వని వినక తల్లడిల్లుతున్నవయ్యా, నీవు లేని నీవు లేని నీ గొంతు ధ్వని వినక, నీ గొంతు ధ్వని వినక తల్లడిల్లుతున్నవయ్యా, నీవు లేని ఈ లోటు ఎవరు తీరుస్తురయ్యా, నీవు లేని ఈ లోటు ఎవరు తీరుస్తురయ్యా. ఓ సమాజ సేవ చేసే నిస్వార్థ నేస్తమా, వ్యసనమైన లేను నీకా ఈ వ్యాధి ప్రాప్తమా, ఐదు పదులు దాటకుండా అకాల మరణమా. ఆ రోజు ఆ పాట చాలా బాగా పాట, అది అక్కడ పాడిన తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర జన విజ్ఞానం అప్పుడు కలిసి ఉండేది,
ఉభయ రాష్ట్రాలు జన విజ్ఞాన వేదిక మహాసభలు అక్కడ పెట్టి పల్లె తిరుపతిరావు ప్రాంగణం అని ఒక బ్యానర్ పెట్టి ఓకే ఇక్కడ నుంచి మొట్టమొదటిసారిగా నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన సంస్మరణ సభ అక్కడ ఏర్పాటు చేసి అందులో పాటించడం జరిగింది. ఇక్కడ నుంచి నేను అక్కడి నుంచి అనంతపురం నుంచి కాదు ఖమ్మం నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఖమ్మం నుంచి దేవేంద్ర గారు రాసినటువంటి పాట మృత్యువాణి వెంత టక్కరవైన నీ చేతులు విశ్వమంత విస్తృతమైన మా ఆశయాలు నీవెప్పుడు చేరలేనివి జనత కొరకు పోరాటం చావులేనివింత టక్కరివైనా నీ చేతులు విశ్వమంత విస్తృతమైనా మా ఆశయాలు నీవెప్పుడు చేరలేనివి జనత కొరకు పోరాటం చావులేనిది జనత కొరకు పోరాటం చావులేనిది విస్తృతమైనా మా ఆశయాలు నీవెప్పుడు చేరలేనివి జనత కొరకు పోరాటం చావులేనిది జనత కొరకు పోరాటం చావులేనిది మృత్యువా మృత్యువా నీవెంత టక్కరివైనా మాక్షుని కబలించావు మాక్షిజాన్ని ఏం చేశావు లెనిన్ గుండె చిడిమావు విప్లవాన్ని ఏం చేశావు ఎవరేస్టు అంతటిది మానవత్వ గరిమా ఎవరేస్టు అంతటిది మానవత్వ గరిమా నీ చేతేమవుతుంది ప్రజాశక్తి దునుమా నీ చేతేమవుతుంది ప్రజాశక్తి దునుమా మృత్యువా నీవెంత టక్కరివైనా నీ చేతులు విశ్వమంత విస్తృతమైనా మా ఆశయాలు నీవెప్పుడు చేరలేనివి జనత కొరకు పోరాటం చావులేనిది జనత కొరకు పోరాటం చావులేనిది ఆకురాలిపోయినా జమ చేసిన తుండుంది సమరంలో చిగురాకు శక్తిని అది ఇస్తుంది అని ఎంత మంచి పదాలు వాడి అద్భుతమైన అత్యల్పమైన పదాలు వాడి విస్తృతమైన అర్థాన్ని కల్పించినటువంటి అద్భుతం. ప్రతి ఒక నిజాయితీ ఒక కమిట్మెంట్తో పనిచేసి ఒక నిస్వార్థంగా రాజకీయ నాయకులు వావిలాల సుందరయ్య ఇట్లాంటి వాళ్ళు చనిపోతే ఆ సంస్మరణ సభలో పాడుకోవడానికి ఒక పాట ఒక గీతం అది అద్భుతమైన మాస్టర్ గారి మీద ఒక మంచి పాట ఏంటంటే ఆయన మీకు మీకు ఇచ్చిన ప్రోత్సాహానికి మీరు ఒక నివాళులుగా ఆ పాటని జరిగింది అక్షర అక్షర నివాళి. తర్వాత మీరు శ్రీని గారు అంటే రచయితగా మీ ప్రస్థానం ఇప్పుడు అంటే ఆ పాటతోనే మొదలైంది ఆ పాటతోనే ఓకే మీ గురువు గారికి మీరు ఆయన అప్పుడు పాట ఎట్లా రాయాలి పాటకు నియమాలు ఏంటి క్లాసులు పెట్టేవాడు ఓకే అందుకున్న వాళ్ళు అందుకున్నారు అందుకోలేనారు అది వేరే మనం చాలా అబ్జర్వ్ చేసేటప్పుడు ఆయన లోతుల్లోకి వెళ్ళి ఒక కవిత్వాన్ని కానీ ఒక కవిత్వం ఎలా రాశాడు ఏ ఆర్ద్రత ఉంది ఆయన అది ఎంత శిల్పం ఉంది శిల్పం ఎలా వస్తువుని కథా వస్తువు తీసుకోవడంలో ఏ వింపుకు ఉంది దాన్ని ఎంత శిల్పంతో రాశాడు ఇట్లాంటి విషయాలన్నీ చాలా దగ్గరగా కూర్చొని మాట్లాడించే అంశాలలో భాగంగానే పాటకు సంబంధించినటువంటి చాలా విషయాలు ఆయన మనకి అంటే కొన్ని నియమాలు పాట అనగానే చాలామంది నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత
పాట ముందు పాట తాలూకు నియమాలు తెలుసుకోక ముందు మనకు పాట వస్తుంది. అవును. ఎందుకంటే చాలా విస్తృతంగా వింటాం కాబట్టి మనం పాట వస్తుంది. దానికి ఉన్న నియమాల గురించి చెప్తూ ఆ నియమాలు ఎవరెవరు పాటిస్తారో అది ఎత్తుబడి అవరోహణ అవరోహణ పద్ధతులు ఏమిటాయి చాలా క్షుణ్ణంగా ఒక సబ్జెక్టు ఒక ఫండమెంటల్ బేసిక్స్ ఏవైతే చెప్తారో అలా చెప్పుకోవాలి. సాకి ఓకే పల్లవి అవును అనుపల్లవి చరణం చరణాలు ఎన్ని ఉండాలి చరణాలు ఎన్ని ఉన్నా పర్వాలేదు చరణాలు ఎన్ని ఉన్నా పర్వాలేదు అంటే సౌలభ్యాన్ని బట్టి పెంచుకుంటూ పోతాం. స్వతంత్ర పోరాట కాలంలో గాంధీతో పాటు ఇక్కడ గరిమెల్ల గారు ఆయనతో సుదీర్ఘంగా ప్రయాణించే ఈ తీర ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మా బుద్ధి తెల్లదొరతనం అన్న పాట ఫేమస్. మా కొద్దు ఈ తెల్ల దొరతనం దేవా మా కొద్దు ఈ తెల్ల దొరతనం మా మానాలు పై పొంచి ప్రాణాలు హరించి మా కొద్దు ఈ తెల్ల దొరతనం దేవా మా కొద్దు ఈ తెల్ల దొరతనం నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడా వద్దంటాడు మమ్ము పాట పాడా వద్దంటాడు అయ్యో కుక్కలతో కాట్లాడి కూడు దినమంటాడు మా కొద్దు ఈ తెల్ల దొరతనం ఈ పాట నూట నాలుగు చరణాలతో రాశాడు ఆయన. ఈ పాటకు సంబంధించినటువంటి ఈ పాటకే ఒక పిహెచ్డి థీసిస్ చేసినంత క్యాపబిలిటీ ఉంది ఆ పాట. అంత అంత సుదీర్ఘ ఆ గాంధీ గారితో ప్రయాణం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులకి ఆ భాష వాళ్ళ మాండలికాల్లో చెప్పడం ఒక అద్భుతమైనటువంటి సందర్భానుసారంగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మన గోరటి అంకన్న గారు ఇరవై ఎనిమిది చరణాలతో పల్లె కన్నీరు పెడుతుందని భిక్షపతి గారు రాసినటువంటి పాట అద్భుతం. ఈ ప్రాంతపు ఉద్యమ కళాకారులందరూ ఆయన ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన కళాకారులందరినీ ఒక పాటలో తీసుకురావడం అనేది గొప్ప ప్రక్రియ పరిణామం. అది హృదయానికి అంటే నీకు చరిత్రకి తెలియకపోయినా ఆ పాట ఒక్కటి మనం వింటే చాలు చరిత్ర మనకు అవగాహన అవుతుంది. అలాంటి అద్భుతమైన పాటలు ఎన్ని చరణాలైనా రాయొచ్చు కానీ సౌలభ్యంగా ఉండడం కోసం రెండు లేక మూడు లేక ఐదు అంటే పాట ఎక్కువగా ఉన్నా వినరు ఇటు చరణాలు గుర్తుండవు. అవును అంటే పాట అనేది గనలాంటది అనమాట. అంతే ఒక్కసారి వెళ్తే అంతే అలా ఉండాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అలా అలా ఉండేటట్టు రాస్తే బాగుంటుంది అనే చెప్పి కొన్ని పాటలు పరిచయం చేస్తూ ఓకే ఈ సాకి సాకి ఈ సినిమాలో అయితే ఈ సాకిని ఎలా తీస్తాం మన అది బెస్తా చేపలు పెట్టేటోళ్ళు పడవల మీద వెళ్తూ ఎలా తీస్తాం ఆలాపన ఎలా తీస్తాం ఇవన్నీ ఈ ఈ ఇది ఎలా ఉంటుంది ఇది ఎందుకు తీస్తారు దానికి ఒక సందర్భం ఓకే ఇవన్నీ మనకి ఒక క్లాసు చెప్పినట్టు చెప్పి ఆ విధంగా సార్తో మీ ప్రయాణం ఆర్గనైజేషన్లో కూడా ఆయన తీసుకొచ్చారు. ఓకే మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ.